వరంగల్ రూరల్ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి పసునూరు దయాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని మధుసూదనాచారి అన్నారు. ఎంపీగా పసునూరు దయాకర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. శాంపేట గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది. మధుసూదనాచారి గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండమైన జనంతోటి ఈరోజు సుమారు 2000 మందితోటి కూడా మరి ప్రదర్శించడం జరిగింది. చాలా కేసీఆర్ చేసే అభివృద్ధితోటి నిజంగా ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వాన్ని విశ్వసించి ఆయన అభివృద్ధిని చూసి ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీతో కూడా గెలిపిస్తారనే ఆలోచన మీద ప్రజలందరూ కూడా వేచి ఉన్నారు. గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఇంకొక 100,000 మెజార్టీ ఎక్కువ వస్తుందని కూడా యూత్ అందరూ కూడా ఈరోజు మనకు స్వాగతం పలికిండు. ఏది ఏమైనా కానీ కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం మనసు పెట్టి మరి తెలంగాణ అభివృద్ధి చేస్తాలో నిజంగా ఇట్లాంటి నాయకుడు ఈరోజు దేశానికి కూడా అవసరమని కూడా ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. పక్క రాష్ట్రం నుంచి వచ్చి కూడా మహారాష్ట్ర వాళ్ళు కూడా మేము తెలంగాణలో కలుస్తామని కూడా వాళ్ళు కూడా అక్కడ ధర్నాలు చేయడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి పరిస్థితులు అంటే నిజంగా కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకుడిని మనం ఈరోజు కేంద్ర స్థాయికి తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల్లో 16 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరవేయడం ఖాయం. కేసీఆర్ గారు బీఫామ్ ఇవ్వడం అంటేనే అది ఆల్మోస్ట్ ఆల్ ఒక గెలుపు పత్రం కింద లెక్క. భూపాలపల్లి నియోజకవర్గం మరి వరంగల్ పార్లమెంటరీ స్థానంలో ఉన్నటువంటి ఒక శాసనసభ స్థానం ఖచ్చితంగా పసునూరు దయాకర్ గారిని భారీ మెజార్టీతో భూపాలపల్లి నియోజకవర్గం గెలిపించుకుంటాం. శాసనసభ్యులు ఈ నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే కార్యకర్తలు ప్రజలు కూడా గమనించాలి. అందరం ఎంపీ దయాకర్ గారిని గెలిపించుకోవడం ద్వారా ఏదైతే కుంటుపడుతున్నాం అనుకుంటున్నామో అభివృద్ధి